వాళ్ళు స్కామ్లు స్కీములు కూడా చేస్తుంటాం. మన భారతదేశ రాజకీయాల్లో మనందరూ కూడా తెలుసు, అందరూ కాదు కొంతమంది. కానీ ఈ పార్టీ అవన్నీ అయిన తర్వాత పార్టీ స్థాపించారు. అవినీతి కేసుల్లో ఉన్న తర్వాత, ఈడీ కేసులు ఉన్న తర్వాత, సిబిఐ కేసులు ఉన్న తర్వాత, జైలుకెళ్ళి వచ్చిన తర్వాత స్థాపించిన పార్టీ. అంటే ఈ పార్టీకి ప్రత్యేకత ఉంది సార్. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా సరే ప్రత్యేకతే. ఇవన్నీ బెయిల్ మీద ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఎంపీలు అవుతారు, బెయిల్ మీద ఉన్న వాళ్ళు చాలా అవుతారు. సాంబశివరావు గారు చిన్న కరెక్షన్, మళ్ళీ మీరే మాట్లాడండి. జైల్లో ఉంటుండగా పార్టీ పెట్టలేదు, పార్టీ పెట్టేకే జైల్లోకి వెళ్ళారు. చెప్పండి. ఎస్, క్షమించాలి. అది సార్, అంటే ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా ప్రత్యేకమే. భారతదేశం గిన్నీస్ బుక్లోకి ఎక్కాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలే. అలాగే మీరు అన్నట్టు ఇందాక దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం మాట్లాడినా నో పోలీస్. అలాగే కన్నా రాజబాబు గారా, ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడినా పోలీసులు రారు. పేర్ని నానిగారు ఏం మాట్లాడినా పోలీసులు రారు. కొడాలి నాని గారు, గౌరవనీయ బూతుల శాఖ మంత్రి, ఏం మాట్లాడరు. వెధవ అని ఒక గొప్ప వ్యక్తిని అన్న వెల్లంపల్లి శ్రీనివాస గారిని పోలీసులు ఏమనరు. ఒకటండి, పోలీసులు కేసులు పెట్టరు, ఎటువంటి చర్యలు తీసుకోరు. గవర్నర్ గారు అసలే పట్టించుకోరు. న్యాయస్థానాలు కూడా చూద్దాం చేద్దాం. మూడు వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్న ఈ సమయంలో మరి ఎలా పోరాడతారు, ఎలా ఉంటారు? ఇప్పుడు నానిగారు ఏం మాట్లాడినా సరే నేను తప్పేం మాట్లాడలేదు, దాన్ని స్పిరిట్లో చూసుకోమన్నారు. అసలు ఈ ఎన్నికల సందర్భంగా వారు వాడిన భాష, వారు మాట్లాడిన మాటలు, వారి బెదిరింపులు, ఏ వ్యవస్థ వాళ్ళని కంట్రోల్ చేయకపోతే మరి ఎవరు కంట్రోల్ చేయాలి? దీనికి సాంబశివరావు గారు, ప్రజలు కంట్రోల్ చేస్తారండి, దీనికి ఎవరు అవసరం లేదు, వెయిట్ చేసి చూడండి. కానీ అంతవరకు భరించే శక్తి, అంతవరకు ఈ రాష్ట్రాన్ని రక్షించే శక్తి మనకు లేదు. కానీ ఇదే ఉదాహరణ, లాస్ట్ టైం మీతోటే నేను చెప్పాను, రేపు జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశంకి, వైకాపాకి రూరల్లో ఎలాగుంటుందని మీతో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. 20 151 ఎమ్మెల్యే అలాగ మాత్రం ఉండవండి అని చెప్పాను. వీళ్ళు 20 నుండి 40 35 40% వీళ్ళు వెళ్తారు. వాళ్ళేమో 151 ఎమ్మెల్యేల ప్లేస్లోంచి 45 55 స్థాయికి వస్తారని మీరు చూడండి. మొన్న మేమే 94% పెరిసి మేమే గెలిచాం, 94% మాదే. తర్వాత ఏమో రెండో రోజు 80% మేమే గెలిచాం, మూడో రోజు అత్యధిక సీట్లు మేమే గెలిచాం. అంటే మూడు రోజుల్లో, మూడు విడతల్లో వచ్చిన చేంజ్. 94% గెలిచామని చెప్పినటువంటి వాళ్ళు రెండో రోజుకి 80% గెలిచామని ఎందుకు చెప్పారు? మూడో రోజు వచ్చేటప్పటికి మేమే అత్యధిక స్థానాలు గెలిచామని ఎందుకు చెప్పారు? వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, వాళ్ళ అంతరాత్మకు తెలుసు. ఈ రోజు కానీ ఈ పోలీసు వ్యవస్థను వాడకపోతే, ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడి ఉండకపోతే, ఈ డబ్బు విచ్చలవిడిగా పంచకపోతే, ప్రతి ఇంటిదే జడిపించకపోతే, భయపెట్టకపోతే, పట్టాలు తీసుకోకపోతే, పెన్షన్లు మీకు తెలుసు, పెన్షన్లు 11 ఇప్పటికి కూడా ఇంకా అందలేదు, అది వేరే విషయంలో మాట్లాడదు, లేకపోతే ఈరోజు వైకాపా పరిస్థితి గ్రామ స్థాయిలో, విలేజ్ స్థాయిలో, ఎంపీటీసీ జడ్పీటీసీ స్థాయిలో, రూరల్లో వాళ్ళు ఎక్కడున్నారు అనే పరిస్థితి వాళ్ళకి తెలుసు. సాంబశివరావు గారు, మీకు రాసిస్తున్నాను, ఖచ్చితంగా ఈ దౌర్జన్యకాండ లేకుండా, సరే ప్రజాస్వామ్యంలో అప్పుడు కూడా ఉండేవి, చాలామంది ఆ నియోజకవర్గాల్లో గట్టిగా ఉండి వాటమి చెందకుండా నడిపించుకునే నాయకులు ఉండేవారు. కానీ ఓ జిల్లాలో ఒకరు, లేదు ఉత్తరాంధ్ర జిల్లాలో ఒకరు, కడప అనంతపూర్లో ఇద్దరో ముగ్గురు అట్లాగ అక్కడక్కడ ఉండేవారు. ఇప్పుడు అది కాదు. గ్రామ స్థాయికి ఈ నీచ సంస్కృతి, ఈ నికృష్ట సంస్కృతి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే సంస్కృతి, ఎలక్షన్లు ఇలా కూడా చెయ్యొచ్చురా అని కింద స్థాయి వరకు వాళ్ళు మాట్లాడేట్టు, మండల లెవెల్లో, గ్రామ లెవెల్లో, ఏరా మాతో పెట్టుకున్నామంటే ఏం తెలుసా అనే స్థాయిలో. చూడండి, మీరు అన్నారు నిమ్మాడలో, ఒక్కే ఒక అంటే గ్లేరింగ్ ఎగ్జాంపుల్ అండి. ఆ రోజు మాట్లాడిన వీడియో నా దగ్గర ఉంది, ఎవరు అచ్చెన్నాయుడు మాట్లాడింది, కన్నబాబు మాట్లాడింది ఉంది ఎలమంచిల్లో. ఇక్కడేమో ఈయన్ని పోలీస్ స్టేషన్ పిలిచి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ బెయిల్ ఇస్తే ఆగాడా?
ఈరోజు ఎలమంచ్ నుండి నా దగ్గరకు ఒక ఇద్దరు వచ్చారు. ఏముందంటే, ఏముంది సార్, వార్డు మెంబర్ విషయంలో కూడా అతను కాంప్రమైజ్ కాలేదు, జడిపించి అందరినీ. సో ఇదంతా ఊరకనే పోదండి. రేపు ఎంపీటీసీ జడ్పీటీ ఎలక్షన్స్ కంటే ముందు నేననుకుంటాను, వీలైతే మన కొంచెం మున్సిపాలిటీలు కార్పొరేషన్ కానీ వస్తే ఇప్పుడు వీళ్ళకున్నటువంటి తివురంతా కట్టేస్తుందండి. ఈ మదం అంతా తగ్గుతుంది. ఈ మదంతో ఉన్నారు కదా, మమ్మల్ని ఎవరు ఆపలేరు, మోడీ ఆపలేడు, సుప్రీంకోర్టు ఆపలేరు, మీరు అన్నారు కదా వ్యవస్థలు ఏవి ఆపలేవని. ఈ వ్యవస్థలన్నీ ఆపలేవు కానీ ప్రజలు ఆపుతారు. నేను ఈ విషయం ఒక సందర్భంలో ఒక మీటింగ్లో మీకు ఒక చెప్పాను, మీకు కాదు ఒకరికి, సాంబశివరావు గారు, డెమోక్రసీ గురించి, ఓటు గురించి మీకు ఒకటి చెప్తాను ప్రజలకు కూడా. బిన్ లాడిన్ అమెరికాలో ఉన్న పెంటగాన్ని పేల్చిగళ్ళండి. బిన్ లాడిన్ అమెరికాలో ఉన్న ఫైనాన్షియల్ టవర్స్ని పేల్చిగళ్ళండి. ఒక్కడున్న ఒక టెర్రరిస్ట్గా ఒసామా బిన్ లాడిన్ అమెరికా లాంటి దేశాన్ని అతలాకుతలం చేసి దానివలన ప్రపంచం అంతా కూడా సెక్యూరిటీ కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టుకున్నాం, ఎయిర్పోర్టుల్లో కానీ ఇక్కడ కానీ ఈరోజు. కానీ బిన్ లాడిన్ విశాఖపట్నంలో ఒక కార్పొరేట్ని గెలిపించలేడని నేను చెప్తున్నాను సాంబశివరావు గారు. ఒక కార్పొరేట్ని అతను గెలిపించలేడు. వాడు పేల్చగలడు, చిదగొట్టగలడు, బాంబులు వేయగలడు, కానీ విశాఖపట్నంలో కానీ హైదరాబాద్లో కానీ ఒక కార్పొరేట్ను కానీ లేకపోతే ఒక ఎంపీటీసీని కానీ జడ్పీటీసీని కానీ సర్పంచ్ని కానీ బిన్ లాడిన్ గెలిపించలేడు. వీళ్ళు ఇప్పుడు బిన్ లాడిన్ లాగా యాక్ట్ చేస్తున్నారు. ఎందుకు గెలిపించలేరంటే ఆ ప్రజాస్వామ్యంలో సాంబశివరావు కానీ సబ్బంహరి కానీ ఓటు వేయడానికి ఆ బూత్కి వెళ్ళేటప్పుడు ఆ బూత్ చుట్టూ ఉన్న తడకలో గార్డులో మనం ఏ బటన్ నొక్కుతామో వాడు నొక్కించలేడండి. ఈరోజు ప్రజలు ఆ బటన్ నొక్కడానికి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బటన్ నొక్కడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఒక కృతనిశ్చయంతో ఉన్నారండి. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు మన తాలూకా ఈ వ్యతిరేకతని, ఈ దుష్టపాలనని ఈ రాష్ట్రం వెనక్కి తీసుకెళ్ళిపోతుంటే పోలవరం ఆపేస్తాం, క్యాపిటల్ ఆపేస్తాం, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం, భూములు కొట్టేస్తాం, వైజాగ్ ఉత్తరాంధ్రలో ఏ భూములు మిగిల్చాం, మానసాస ఎత్తేస్తాం, అశోక్ గజపతి రాజు చైర్మన్గా తొలగించేస్తాం, సొంటలను అందరినీ పెట్టుకొని, సంస్కారహీనులను అందరినీ పెట్టుకొని, ఆ సంస్కారహీనులతో మాట్లాడిస్తూ సగటు ఆంధ్రుడు తెలుగువాడు రాష్ట్రం విడిపోయి గుండె మండిపోయి ఆ గుండె రగిలిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఏదో గత 5 సంవత్సరాలు కొన్ని ఏవో జరుగుతున్నాయి ట్రాక్ మీదకి వెళ్తుంది అనే టైంకి వచ్చి ఇక్కడ అది అభివృద్ధి లేదు సార్ కదా, తిరోగమనం వైపు తీసుకెళ్ళిపోతూ ఆ తిరోగమనమే చాలా గొప్పదన్నట్టుగా మేము ఇక చీఫ్ సెక్రటరీనైనా పంపించగలం లేదా ఎస్సీసీనైనా పైకి పంపించగలం, కోర్టులో ఉన్నట్టు వాళ్ళు మార్చగలిగారో లేదో నాకు తెలియదు కానీ జడ్జిలను కూడా పంపించాం, మమ్మల్ని ఎవడో ముట్టుకోలేడు, మేము ఇలాగే పరిపాలిస్తాం, కుటుంబంలో కూడా అవసరం వస్తే ఎవడైనా నాకు అడ్డు వస్తే కుటుంబంలో కూడా ఎవరిని మిగిలినవను, నేనేమనుకుంటే చేయగలనని ఉన్మాదంతో ఆ ఉన్మాదాన్ని నెత్తికెక్కించుకున్న ఒక 4-5 ఆ పిల్ల రాక్షసులు అంటారు వీళ్ళని. ఇందాక మీరు రారాక్షసులు అన్నారు కదా, పిల్ల రాక్షసులు వీళ్ళు. అవి ఈ గ్యాంగ్ అంతా మీ ఉప ముఖ్యమంత్రులను పెట్టిన ఉప ముఖ్యమంత్రులు దేనికి పనికిరారు కానీ ఈయన ఏం చేశాడంటే ముగ్గురిని ముఖ్యమంత్రులనే చేశాడు ఒక ప్రాంతానికి. ఆ ముఖ్యమంత్రి అండర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అసలు మేము ఎందుకు గెలిచాం, అసలు ఈ వైఎస్ఆర్ పార్టీలు మేము ఎందుకు ఎంపీలు అయ్యాం, ఎందుకు ఎమ్మెల్యే అయ్యాం, మా మాట ఒక్కడు కూడా వినరు. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రముఖ మినిస్టరు పేరు కూడా చెప్తానండి, ఇందులో ఏముంది, బొత్స సత్యనారాయణ మున్సిపల్ మినిస్టర్. ఒక విషయంలో మున్సిపల్ కమిషనర్కి ఒక పని గురించి మాట్లాడితే ఈ పని చేయాలమ్మా మీరని, ఎవరు ఆ శాఖ మంత్రి ఎవరు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి నేను ఇది చెయ్యనండి అని చెప్పిందండి ఆవిడ. సరే సెలవులు వెళ్ళిపోవచ్చు, అది వేరే విషయం, దేనికి వెళ్తున్నారో తెలియదు. ఎందుకని అంటే మీరు విజయసాయిరెడ్డి గారు ఫోన్ చేసి ఇది చేయమని ఆయనతో చెప్పిస్తేనే నేను చేస్తానని చెప్పినట్టుగా ఖచ్చితమైనటువంటి ఆధారం నా దగ్గర ఉంది మీకు చెప్తున్నాను. అంటే ఒక సీనియరు, అది 1-5 గెలిచాడు, ఒక పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు, మంత్రి అయ్యాడు, నేను కూడా ముఖ్యమంత్రి అవగలను చెప్పుకున్నటువంటి మంత్రికి ఒక పని చేయడానికి అతని శాఖలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కూడా
విజయసాయిరెడ్డి గారు చెప్పకపోతే నేను చేయననే స్థాయికి పరిపాలన తీసుకెళ్లారనంటే మిగతా సామాన్యుడి పరిస్థితి ఏంటండి? ఆవిడ ఎక్కడ సంతకం పెట్టమంటే ఆవిడ పెట్టి ఇప్పుడు కొన్ని రోజులేమో కోల్చడాలు ఆపుతారట ఎలక్షన్ వరకును. ఎన్ని ఆపండి, అంటే ఈ మధ్యన ఎవరో చెప్పారులేండి సార్, ఈ మధ్యన ఫ్యాన్ కాకుండా వైఎస్ఆర్ పార్టీ గుర్తు జేసీబీ పెట్టుకుంటే బాగుంటుందని ఎవరో సజెషన్ ఇచ్చారు. మా గుర్తు ఫ్యాన్ కాదు, జేసీబీ అని. సో ఈ జేసీబీల్ని ఎందుకు ఉపయోగిస్తారంటే మళ్ళీ ఉపయోగించడానికి, ఎలక్షన్ అయినంత వరకు ఆగండి, ఇప్పుడేం కోల్చొద్దు, మేము చెప్తాం మళ్ళీ అని. సో ఎంత దౌర్భాగ్యం అంటే అసలు ఆ మనుషులు మాట్లాడుతుంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడానండి, ఆ బాడీ లాంగ్వేజ్ కూడా అంటే మనలాగా కొంత విజ్ఞతున్న వాళ్ళు, ధర్మంగా ఉన్నటువంటి వాళ్ళు, తప్పు చేయనటువంటి వాళ్ళు, దా నువ్వేం చేయలేవని నిలబడినటువంటి వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరికీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒక భయం కలుగుతుందండి. ఇందాక మీ రారాక్షుడు అనేది అతనండి, ఒక్క సెకండ్, అతను ఎవరైతే ఆ పేరు పెట్టాడో ఆయన అంటాడు, అతను జ్ఞానపేట వస్తుందండి, చాలా చిన్న ఏజ్లో మంచి రైటరు, బాగా ఆలోచించేవాడు, చాలా బాగా రాస్తాడు, పేరైతే చెప్పను కానీ అతను అన్నాడు, మీరు మన కాలినేం అన్నారు కాదన్నయ్యా, మీకు ఏంటంటే ఇది రారాక్ష రారాజు ఎలాగో రారాక్షసుడు ఇప్పుడున్న పరిపాలన అలాగ ఉందని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎక్కడ ప్రతి ఒక్కరు భయపెడుతున్నారండి. మీకు ఎప్పుడో చెప్పాను సాంబశివరావు గారు, ఎప్పుడు 1 ఇయర్ బ్యాక్, భయపెట్టడం భయం లేకపోవడం ఈ రెండు ప్రమాదం అన్నాను. దానికి తోడు కళ్ళు తాగిన కోతులాగా వీళ్ళందరూ ఉన్నారు, పోలీసు వ్యవస్థ అంతాను, దానివల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. దీని గురించి మనం వెయిట్ చేద్దాం.